ఒక్కో 10:30కో ఏదో మమ్మల్ని తీసుకెళ్ళారు కర్నూలులో 6 o'clock షో చేసి 10 o'clock హైదరాబాద్లో ఎలా చూస్తాం అసలు చెప్పి ఊరినే జస్ట్ కార్తికే హెలికాప్టర్ పెడతారు సార్ మీకు ఆర్ఆర్ఆర్ ఆడు ప్రమోషన్లు అయిపోయిన వెంటనే మామూలు ప్రైవేట్ ఫ్లైట్లు అన్నీ వెళ్ళిపోయినాయి మామూలు ఇండిగో ఫ్లైట్ టికెట్ ఇచ్చి వెళ్ళరమ్మంటారు బాగుంది ప్రమోషన్ల వరకు చూసారా ఇప్పుడు ప్రభాస్ వీళ్ళందరూ కూడా వస్తారు ప్రీమియర్లకి ఏంటి ప్రీమియర్ అంటే ఏ ప్రీమియర్ అది ఎక్కడికో థియేటర్కి వెళ్ళి చూసే ప్రీమియర్ లేకపోతే మాకు ఏదో పెద్ద స్పెషల్గా ప్రీమియర్ వేసినట్టు ప్రభాస్ కదిలి ప్రీమియర్కి రావడం అది జరిగే పని కాదు చరణ్ తీసుకొస్తాడు వెళ్ళి నేను నీతో ఉంటాడు కదా అప్పుడు మనం వెళ్ళి తీసుకొద్దాం అయితే అప్పుడు షో షో పోద్ది డార్లింగ్ వద్దు డార్లింగ్ వాట్ డూ యూ థింక్ యువర్ ఎక్స్పీరియన్స్ విల్ బీ సీయింగ్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడనివ్వలేము జట్ జస్ట్ హ్యావ్ టు వాచ్ దట్ ఆడియన్స్ రియాక్షన్ యూఫోరియా కోసం ఏమీ కనపడదు ఏమి వినపడదు అంటే ఏమి కనపడదు ఏమి వినపడదు అంటే మేము కూడా వచ్చి కూర్చో అంటే నాకు తెలియదు చక్కని ఒక్కసారి నన్ను ఆ బృందం చెప్పాక మీకు బృందావనికి ఒకసారి తీసుకెళ్లారు వెళ్ళి కూర్చొని అలా చూసి వచ్చా ఏంటా అంటే సినిమా చూడట్లేదు ఇటు నేను అందరు అటు తిరగండి అటు తిరగండి కానీ బాగుంటుంది అది ఒక్కటి మాత్రం చూడాలి ఎప్పుడో మిస్ అయిపోయింది అది 8 సంవత్సరాలు అనిపించలేదు నువ్వు ఎప్పుడు వెళ్ళావు లాస్ట్ ఎప్పుడు వెళ్ళావు నువ్వు చిరుతాకి వెళ్ళా ఫస్ట్ సినిమా తర్వాత అసలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడలేదు థియేటర్లో అసలు మామూలుగా జనాలతో చూసా థియేటర్లో అదే చిరుతాకి చూసా చిరుత తర్వాత చిరుత తర్వాత నీ సినిమాని ఆడియన్స్తో కలిపి చూసా చూడలే మీరు ప్రీమియర్ షో వేస్తే మాకు దగ్గర మేము క్వైట్గా అక్కడికి వచ్చాం అదే మొత్తం ఇండస్ట్రీ వాళ్ళు అది అంతే అది అదే నేను జనరల్ ఆడియన్స్తో అంటున్నాను లేదు అసలు కనీసం చిరుతని చూసాను నేను అది కూడా చూడలేదు ఇప్పటిదాకా చూడలే ఇప్పటిదాకా నేను యూఆర్ మిస్సింగ్ అలా మీరు తీసుకెళ్ళట్లేదు నన్ను అందుకే ఇప్పుడు ఈసారి ప్లీజ్ కొంచెం మీరు దగ్గరుండి ప్లాన్ చేస్తే మాకు కూడా నమ్మకం ఉంటుంది కానీ షూటింగ్ మాత్రం బాగా ఎంజాయ్ చేశాను లాస్ట్కి వచ్చేస్తున్నా మీకేంటి ఇది ఈజీ స్టెప్లే అసలైన స్టెప్లు మళ్ళీ అక్కడి నుంచి ఉక్రెయిన్ వెళ్ళి చేయాలన్న ఏదో యుక్రెయిన్లో మిగిలిన స్టెప్ ఏదో ఒకటి చేసాం అదొకటి కానీ అది మాత్రం కానీ అది వెళ్ళిపోవడం మంచి పని ఏం చేయాలి ఏది యుక్రెయిన్కి మనం ఎంత 5 డేస్ ముందే కదా వెళ్ళిపోయింది అవును అవును షెడ్యూల్కి 5 డేస్ ముందే వెళ్ళిపోయి గ్యాప్ ఉండింది కొంచెం సెటిల్ అవ్వడానికి అవును బిఫోర్ యు స్టార్ట్ ద వార్ ఆన్ అస్ కొంచెం ప్రిపేర్ చేసి